నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం ఆహారం వికటించి 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురి కావడం జరిగింది. అస్వస్థకు గురి అయిన వారిలో 17 మంది విద్యార్థులను సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అక్కడ వైద్యం అందుకుంటున్న విద్యార్థులను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పరామర్శించారు. విద్యార్థులతోనూ వారి తల్లిదండ్రులతోనూ ఎమ్మెల్యే మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. నిల్వ ఉంచిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టడం వల్లే ఇలా జరిగిందని తల్లిదండ్రులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని, వార్డెన్ అక్కడ కాపురం ఉండకుండా ఎక్కడి నుంచో వస్తున్నారని, ఆయనను సస్పెండ్ చేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజీ కిషోర్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో డయేరియా అని తెలిసింది. ఆల్మోస్ట్ 165 పీపుల్ చిల్డ్రన్ బాగా ఎఫెక్ట్ అయ్యారు. కొంతమందికి వామిటింగ్స్, ఎక్కువ మందికి డయేరియాతో బాధపడుతున్నారు. సో నిన్న మధ్యాహ్నం తిన్న ఫుడ్ మళ్ళీ మిగిలిందని ఈరోజు మార్నింగ్ కూడా పెట్టడం వల్ల నిన్న మధ్యాహ్నం నుంచి పిల్లల స్టమక్ పెయిన్, డయేరియాతో ఎఫెక్ట్ అయ్యారు. సో అందరినీ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేశాము. 3 కొంచెం కండిషన్ బాగాలేకపోతే, కొంచెం పల్స్ ఫీజిబుల్గా ఉంటే వాళ్ళని నెల్లూరుకి షిఫ్ట్ చేశాము. అక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ సూలూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో 12 మంది అడ్మిట్ అయ్యారు. అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంకా కూడా వస్తున్నారు. సో అక్కడ హాస్టల్స్ కూడా విజిట్ చేసి వచ్చాము. అక్కడ శానిటైజేషన్ సరిగ్గా లేదు, లైక్ బాత్రూమ్స్ అంతా అన్హైజీన్గా ఉన్నాయి. అక్కడ అందరికీ ప్రిన్సిపల్కి వాళ్ళకి కూడా చెప్పేసి వచ్చాము. సో తప్పకుండా యాక్షన్ తీసుకొని ఇంకా నుంచి అలా లేకుండా మనం అంతా చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఏ స్కూల్లో కూడా వాచ్మెన్స్కి కానీ శానిటైజ్ చేసే వాళ్ళకి కానీ ఎలాంటి జీతాలు ఇవ్వట్లేదు. సో వాళ్ళు అందుకనే రెగ్యులర్గా పనిచేయట్లేదు, చాలామంది వెళ్ళిపోతున్నారు. సో అక్కడున్న 800 పీపుల్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 500 పీపుల్. అంతమంది కిడ్స్కి 2 మాత్రమే ఉన్నారు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి. సో అందుకని అన్హైజీన్గా ఉంది. సో ఇంకంతా మారుస్తాము, మన ప్రభుత్వం వచ్చింది, తప్పకుండా అన్ని చర్యలు తీసుకొని పిల్లలందరూ సేఫ్గా ఉండేలాగా చూస్తాము. ఇప్పుడు అక్కడ ఉంచకుండా అది శానిటైజ్ చేసేంత వరకు పిల్లల్ని కొంచెం పక్కన బిల్డింగ్స్కి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫుడ్ అంతా కూడా సప్లై చేస్తున్నాం. తప్పకుండా పిల్లలందరూ సేఫ్గా ఉండేలాగా చూస్తాం. థ్యాంక్ యూ.